ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరికొండ మండల ఫోటోగ్రాఫర్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఫోటోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షులు బాపురావు, ఉపాధ్యక్షులు ఆనంద్, శ్రీకాంత్, శ్రీనివాస్, రంజిత్, తిరుపతి రాజు, రత్నాకర్, శ్రీకాంత్, రణధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు ఆనంద్ మాట్లాడుతూ, ఫోటోకి అనేది రెండు గ్రీక్ పదాల కలయిక. ఫోటో అంటే చిత్రం, గ్రఫీ అంటే గీయడం, అంటే కాంతితో చిత్రం గీయడం. 12వ శతాబ్దంలో ఫారిన్లో నలుపు తెలుపుతో ప్రారంభమైన ఫోటోగ్రఫీ కార్యక్రమంలో రంగులు అద్దుకుంటూ కొత్త పుంతలు తొక్కుతుంది. ఏదేమైనా ఫోటో అంటే తీయని జ్ఞాపకం, ఎన్నో అందమైన అనుభూతుల్ని 10 కాలాల పాటు నిక్షిప్తం చేసేది ఫోటో. అలాంటి ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మండల ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనందంగా ఉందని, ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు చార్లెస్ డగూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులందరికీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా సిరికొండ మండల శిల్పి యూనియన్ తరపున ఫోటోగ్రఫీ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఫోటోగ్రఫీ అనేది ఒక అందమైన కళ. ఒక తరానికి ఇంకొక తరానికి మధ్యన వారధిగా ఈ ఫోటోగ్రఫీ నిలుస్తుంది. ఫోటోగ్రఫీ అంటే ఒక జ్ఞాపకం. మనం ఎన్నో చూడలేని మధురాను భూతులని ఒక ఫోటో ద్వారా వ్యక్తపరిచి ప్రపంచానికి, ఒక తరానికి ఇంకొక తరానికి మధ్య వారధిలాగా ఈ ఫోటోగ్రఫీ అనేది జరుగుతుంది. ఈ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ప్రతి ఒక్క ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే సిరికొండ మండల యూనియన్ తరపున డిస్టిక్ యూనియన్ వారందరికీ కూడా ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.